బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ 59వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు గంటా అంజీబాబు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత బస్ స్టాండ్ వద్ద గల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కార్యాలయంలో జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంటా అంజీబాబు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి చేసిన సేవ ఎనలేనిదని, బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు దేశంలో కొద్ది మందికి మాత్రమే విద్యుత్ సరఫరా సదుపాయాలు ఉండేవని, కానీ పేద ప్రజలకు కూడా విద్యుత్ సదుపాయాన్ని అందుబాటులో తెచ్చిన ఘనత జవహర్లాల్ నెహ్రూకే దక్కుతుందని అన్నారు. దేశం మొట్టమొదటిగా ప్రధానిగా దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, పేద ప్రజల అభివృద్ధికి వారి జీవితాల్లో వెలుగు నింపటానికి అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేద ప్రజల ఆర్థిక అభివృద్ధికి దేశ అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడని ఆయన కీర్తిని కొనియాడారు. మరియు మంగుల కాంగ్రెస్ శంకర్ రెడ్డి, మా రేణుక, మరియు సాగర్ నల్లూరు గారు రాజశేఖర చేసిన కార్యకర్తలు పాల్గొంటున్న వారికి అందరికీ ముందుగా స్వాగతం పలుకుతూ పండిట్ జవహర్లాల్ గారి యొక్క 59వ వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనమైన నివాళులు అర్పించారు. ఈ దేశ అభివృద్ధికి నెహ్రూ గారి యొక్క ఫ్యామిలీ, ఆయన వారసులుగా ఇందిరమ్మ గాంధీ, రాహుల్ గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, సోనియా గాంధీ గారిని కానీ ఎన్నో త్యాగాలు చేసి ఈ భారతదేశ అభివృద్ధి పదంలో ముందుకు రావడానికి కారణం నెహ్రూ గారి యొక్క విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము బలంగా నమ్ముతూ ప్రజలందరికీ మరొకసారి నెహ్రూ గారికి నివాళులు అర్పించుకుంటూ మననం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను ఈ ద్వారా బాపట్ల నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నాను. బ్రిటిష్ వాళ్ళు వదిలిపోయినటువంటి ఈ భారతదేశం, మరి వైద్య, విద్య, కరెంటు, సాగునీరు, మరి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకుండా ఖజానా ఖాళీగా మరి ఈ దేశాన్ని బ్రిటిష్ వారు అప్పచెప్పింటే, మరి విదేశాల్లో విద్యనార్జించినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తన అపారమైన జ్ఞానాన్ని ఉపయోగించి మరి ఆయన ఎన్నో ఆలోచనలు చేసి ఈరోజున 5 కోట్ల ఆ రోజున 5 కోట్ల రూపాయలతో జీవిత బీమా సంస్థను ఏర్పాటు చేస్తే అది ఈనాడు 100 కోట్లు చేర్చుకుని మరి ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలకు భద్రతనిస్తూ ఇస్తున్నటువంటి ఆ యొక్క సంస్థను ఈనాడు బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయటం చాలా దుర్మార్గం. ఏదైతే నెహ్రూ గారు కానీ, తర్వాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, మరి వారి కుటుంబం మొత్తం ఈ దేశం కోసం ఎంతో త్యాగం చేసి ప్రాణాల సేపు అర్పించి ఎన్నో సంస్కరణలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే, బ్యాంకులను జాతీయీకరణ చేసి ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేస్తే ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజలను ప్రైవేట్ పరం చేస్తూ, ప్రజల ఆస్తులు ప్రైవేట్ పరం చేస్తూ, ప్రజల్ని ఇంకా వెనక్కి తీసుకెళ్ళిపోయి 70 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పితే మళ్ళీ ఈ దేశం ముందుకెళ్లే పరిస్థితి లేదు.